హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అని రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యారో సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇందులో మహిళలు పురుషులు హ్యాండ్ వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మనకు డేటా మనకు డేటా ఎంట్రీ ఆపరేటరు అదేవిధంగా ఎల్డీసీ పోస్టులకు గాను వీటిని నియమించడం జరుగుతుంది సో ఇది ఎక్కడెక్కడ అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు అంటే పోస్ట్ ఆఫీసు రైల్వేస్ డిఫెన్స్ ఇలా ఏవి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో మిమ్మల్ని క్లర్క్ పోస్ట్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా నియమించడం జరుగుతుంది సో కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక అప్లికేషన్ పూర్తి వివరాలు చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు అనేది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడున క్లోజ్ అవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారు ఓకే ఇక దీంట్లో మనకి టైర్ వన్ టైర్ టూ అనేది రెండు ఎగ్జామ్స్ ఉంటాయి సో టైర్ వన్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో కండక్ట్ చేస్తారు సో సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం సో పేస్కేల్ ఏంటి పేస్కేల్ చూసినట్లయితే మనకు ఎల్టీసీ లేదా జేఎస్ఏ ఈ పోస్టులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు బేసిక్ అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ అనేది మీకు స్టార్టింగ్లోనే తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇరవై ఐదు వేల ఐదు వందలు బేసిక్ అండి సో అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏ ఇరవై ఐదు వేల ఐదు వందలు సో దాదాపుగా మీరు ముప్పై వేల శాలరీ అనేది మీరు స్టార్టింగ్లోనే తీసుకోవడం జరుగుతుంది ఇంకా అప్రాక్సిమేట్గా వేకెన్సీ చూసినట్లయితే మనకు పదహారు వందల ఖాళీలోనేది ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూద్దాం సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నట్లయితే మనకి సో లెఫ్ట్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అదేవిధంగా బ్లైండ్ పీపుల్ ఇంకా వన్ ఆర్ వర్మ్ లెగ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం సో నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్లకి ఇక్కడ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దామండి సో ఇక్కడ చూసినట్లయితే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రెండు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఒకటి ఎనిమిది రెండు వేల ఐదు మధ్య పుట్టిన వాళ్ళు ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం సో ఎస్సీ ఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీలకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి టెన్ ఇయర్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో మీరు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అయితే మీరు చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూద్దాం సో ఇక దీని ఫీజు చూసినట్లయితే మనకు సో వంద రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మహిళలకు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్లకు ఎటువంటి ఫీజులు అనేది తీసుకోవడం జరగదు ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ సో మీరు ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ప్రకారం ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పేపర్ క్వశ్చన్ పేపర్ ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ చూడవచ్చు మనం ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సో దీనికి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా ఎల్డీసీ ఉంటే ఎల్డీసీకి మనకు ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం హౌ టు అప్లై ఇది టోటల్గా మీరు అప్లై చేసుకోవడం ఆన్లైన్లోనే ఉంటుంది ఇందులో మొత్తం రెండు స్టేజ్ల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో కంపల్సరిగా రెండు స్టేజ్లు పూర్తయితే మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది లేకపోతే మీరు ఒక స్టేజ్ చేసి వదిలిపెట్టేస్తే మీకు హాల్ టికెట్ అనేది ఇవ్వరు ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం మీరు సిస్టంలో చేసుకోండి మొబైల్లో మాత్రం చేసుకోవద్దండి నా సలహా ఒకసారి మనం సబ్మిట్ కొట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లికేషన్ అనేది ఎడిట్ చేయడం కుదరదు ఫ్రెండ్స్ ఓకే ఇక ఫోటో సైజెస్ ఎలాంటి ఫోటోస్ అప్లోడ్ చేయాలి అనేది మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి ఓకే ఇక లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు గంటల వరకు అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక ఫీజు విషయం చూసినట్లయితే ఇందాక చెప్పాను సో వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళలు అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ సో మనకు కరెక్షన్ అనేది ఉండదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో మీకు దగ్గరలో ఎటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయని చూసుకొని అప్లై చేసుకోండి ముందు ఎవరైతే ఎగ్జామ్ అప్లై చేస్తారో వాళ్ళకి సెంటర్స్ అనేవి మీకు దగ్గరలో పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ చూడొచ్చు ఏ రాష్ట్రంలో ఎన్ని ఎక్కడెక్కడ ఉన్న సెంటర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇందులో మనకి టైర్ వన్ టైర్ టూ అనేది ఇవ్వడం జరిగింది సో టైర్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు టోటల్గా వంద క్వశ్చన్స్ రెండు వందల మార్కులు అనేది ఇవ్వడం జరిగింది టోటల్గా సిక్స్టీ మినిట్స్ అనేది ఇచ్చారు సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్కులు అదేవిధంగా కావాంటిట్యూ ఆప్టిట్యూడ్ సో ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్కులు అంటే వంద క్వశ్చన్స్కి రెండు వందల మార్కులు అనేది ఇచ్చారు అరవై నిమిషాల టైం అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఎగ్జామ్కి సో ఎవరైతే ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు సో సెకండ్ ఎగ్జామ్లో మనకి టైపింగ్ అనేది ఉంటుంది కంపల్సరీగా సో అదేవిధంగా సెకండ్ ఎగ్జామ్లో ఇంకా మనం సెకండ్ పార్ట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మనం సెషన్ వన్ సెషన్ టూ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మ్యాథమెటికల్ అబిలిటీస్ రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ దీంట్లో కూడా మనకి సెషన్ వన్ సెషన్ టూ ఇచ్చారు కాబట్టి సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది అదేవిధంగా టైపింగ్ అనేది ఉంటే టైపింగ్ కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇండికేటివ్ సిలబస్ చూసినట్లయితే మనకి ఇంగ్లీష్లో ఏ సబ్జెక్టులు చదవాలి జనరల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా సబ్ చదవాలి క్వాంటిటీ ఆప్టిట్యూట్ ఏ క్వశ్చన్స్ ఇచ్చారు సో ఇలాంటివన్నీ మనం చూసుకొని ప్రీవియస్ పేపర్స్ అన్ని చూస్తూ ఫాలో అవుతే సరిపోతుంది అదేవిధంగా ప్రెజెంట్ వచ్చేటటువంటి న్యూస్ పేపర్స్ అయితేనేమి ఇలాంటివన్నీ చూసుకొని మీరు సిలబస్ కేటాయి తీసుకొని సో మీ రోజు ఎనిమిది నుంచి పది గంటల పాటు కూర్చొని చదువుకుంటే కనుక మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది సో కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఓకే ఫ్రెండ్స్ సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు ఏదో ఒకటి గవర్నమెంట్ ఆధార్ కార్డు తీసుకొని లేదంటే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైనా తీసుకొని అదేవిధంగా టెన్త్ మార్క్ లిస్టు ఆధార్ కార్డు క్యాస్టు ఫోటో అదేవిధంగా సంతకం అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇక ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా పర్మనెంట్ ఫోన్ నెంబరు ఒక మెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇవి మాత్రం కి సంబంధించిన మెసేజ్లన్నీ మీకు ఈ ఫోన్లకి లేదా మెసే మెల్క్ అనేది రావడం జరుగుతుంది సో తర్వాత అవి మీరు తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవడం కానీ హాల్ టికెట్స్ అదేవిధంగా రిజల్ట్ చూసుకోవడం మళ్ళీ ఏదైనా అప్లై చేసుకోవాలంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సో కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి సో పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ పోస్ట్కి అనేది అప్లై చేస్తారనేది మీరు చూసుకొని అప్లై చేసుకోండి ఓకే ఇక నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు సో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ చూడొచ్చు మనం ఎంత క్వాలిఫై చేస్తే మనం ఈ జాబ్ కొట్టగలము సో ఫస్ట్ ఎగ్జామ్గా అయినతేనే సెకండ్ ఎగ్జామ్ అయితేనేమి చూసినట్లయితే మనకి యుఆర్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఓబీసీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్ అదర్ కేటగిరీస్ ట్వంటీ సో మనకి వంద క్వశ్చన్స్ రెండు వందల మార్కులు అని చెప్పాం కదా సో రెండు వందలకి అరవై మార్కులు రావాల్సి ఉంటుంది యూఆర్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ కింద యాభై మార్కులు ఆల్ అదర్ కేటగిరీస్ కింద నలభై మార్కులు వస్తే సరిపోతుంది వీళ్ళు సెకండ్ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో మనకి టైం అనేది ఇంకా మనకి ఇప్పుడు మే కాబట్టి జూన్ జూలై ఆగస్ట్ దాదాపుగా రెండున్నర నుంచి మూడు నెలల టైం అనేది ఉంటుంది దీన్ని ఇట్లా సద్వినియోగం చేసుకుంటాననేది మీ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆగస్టులో మనకి ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ అనేది సో మీరు తొందరగా అప్లై చేసుకొని ఇక మీ యొక్క పని చూసుకోవడమే తర్వాయి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా సమాధానం చెప్తాను ఈ వీడియో కానీ నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్